రెండు మూడు రోజులు ఏదైతే పని ఇందాక మీకు చెప్పిన కలెక్టర్ చెప్పారు ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళని ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజురీ ఉందో వాళ్ళకి 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా. అలాగే 3 లక్షల రూపాయలు ఎవరైతే మా ఇంజూరీ అయ్యి మరి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారు వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలి. ఎవరైతే చిన్న చిన్న ఇంజూరీ అయ్యారో బయట హాస్పిటల్ తీసుకున్నారు వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, ఉద్యమం రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. అంటే ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం చేయాలి, ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని, ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం పెట్టాము, వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సిఐ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణ అధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేదు మేము. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు తర్వాత. ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకు ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవచ్చు అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను. మేబీ రాంగ్ ఆర్ రైట్, లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి, ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేపాయినా. నేను ఇప్పుడు అక్కడ హాస్పిటల్ అక్కడికి వెళ్దాం అనుకున్నాను, ఇక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్షన్ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత ఉందాక పరిస్థితి అందుకే నో అని వెళ్ళలే కదా కదండి. అది సాంప్రదాయం, అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు, వ్యవస్థను కాపాడుకుని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు, ప్రభుత్వం అంటే వ్యవస్థ, వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా, అది పోయింది ఎడుపు. అది చూస్తే అది ఆత్మ చూస్తే ఓకే. తీసేయ్.